రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదంటూ సర్వోన్నత న్యాయస్థానం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలా వద్దా అనే విషయమై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది అన్ని విషయాలపై వారం రోజుల్లో సంక్షిప్తంగా సమాధానం ఇవ్వాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది దేశంలో రిజర్వేషన్లు యాబై శాతానికి పెంచరాదంటూ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలా వద్దా అనే విషయమై సర్వోన్నత న్యాయస్థానం నిన్న విచారణ ప్రారంభించింది మండల్ తీర్పు ఇందిరా సాహ్ని కేసుగా ప్రసిద్ది పొందిన ఆ వ్యాజ్యంలో సర్వోన్నత న్యాయస్థానం మొత్తం రిజర్వేషన్లపై పరిమితులు విధించింది ఆ తీర్పును పునః పరిశీలించేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న వినతిపై న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది అయితే దీన్ని పదకొండు మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలన్న సూచన వచ్చింది అన్ని విషయాలపై వారం రోజుల్లోగా సంక్షిప్తంగా సమాధానమివ్వాలంటూ ఈ మేరకు సుప్రీం అన్ని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణలో భాగంగా ఈ అంశాలన్నింటిపై ధర్మాసనం వాదనలు వింటోంది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విచారణను వాయిదా వేయాలని తొలుత కేరళ తరపు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించవద్దంటూ కేసు పెట్టిన పిటిషన్ దారుల తరపున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ వాదనలు వినిపించారు ఈ తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని చెప్పారు రిజర్వేషన్లు యాభై శాతం పరిమితిని మించవచ్చా లేదా అన్న ఒక్క అంశమే ప్రస్తుతం సమస్యగా మారిందని పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి తీర్పులోని ఇతర విషయాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలిపారు అందువల్ల మొత్తం తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు అన్ని హక్కుల్లోనూ సమానత్వపు హక్కే ప్రధానమైనదని అన్నారు రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచితే సమానత్వంపై ఆధారపడ్డ సమాజం ఏర్పడదని చెప్పారు ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటే యాభై శాతం కోటాను దాటింది కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఇందుకు దాతర్ సమాధానమిస్తూ ఈ రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గానికో పరిమితం కావని అందరికీ వర్తిస్తాయని చెప్పారు ఒకవేళ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే అది పార్లమెంటుకే సాధ్యం తప్ప పదకొండు మంది సభ్యుల ధర్మాసనానికి కాదని అన్నారు తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయమని ఎన్నికల దృష్ట్యా విచారణను వాయిదా వేయాలని కోరారు అయితే ప్రస్తుత చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నందున విచారణను వాయిదా వేయాల్సిన పని లేదని ధర్మాసనం తెలిపింది అటు రాజ్యాంగ సవరణలు న్యాయస్థానాల తీర్పులు సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా మండల్ తీర్పును పునః పరిశీలించాలంటూ వచ్చిన వ్యాజ్యంపై సమాధానం చెప్పాలంటూ సర్వోన్నత న్యాయస్థానం మార్చి ఎనిమిదినే రాష్ట్రాలకు నోటీసులు పంపించింది భవిష్యత్తు పరిణామాలపై ప్రభావం చూపే ప్రాధాన్యత గల అంశంగా దీన్ని పరిగణించింది వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి ఉన్న అధికారాన్ని రాజ్యాంగం నూట రెండవ సవరణ కారణంగా రాష్ట్రాలు కోల్పోయాయా అన్న విషయమై కూడా అభిప్రాయాలు చెప్పాలని కోరింది నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు వెనుకబడిన వర్గాల కమిషన్ ఏర్పాటు స్వరూపం అధికారాలు బాధ్యతల వంటి అంశాలను మూడు వందల ముప్పై ఎనిమిది బి అధికరణం వివరిస్తుంది మూడు వందల నలభై రెండు ఏ అధికరణం ప్రకారం ఏదైనా కులాన్ని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులంగా ప్రకటించేందుకు రాష్టపతికి అధికారం ఉంది ఈ వర్గాల జాబితాను మార్చే అధికారం పార్లమెంటుకుంది మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో మహారాష్ట ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా రిజర్వేషన్లపై పరిమితులు నూట రెండవ రాజ్యాంగ సవరణ వంటి అంశాలు చర్చకు వచ్చాయి